సార్ రంగస్థలంలో అప్పుడు నాటకాల నుంచి ఎంతోమంది అంటే ఇప్పటికీ ఉన్నారు లెజెండ్స్ ఎంతోమంది ఉన్నారు వాళ్ళల్లో మీకు సపోర్ట్ చేసే వాళ్ళు కానీ బాగా హృదయానికి హత్తుకునేలాగా మీకు హెల్ప్ చేసిన వాళ్ళు పర్సనల్లో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా సార్ యాక్చువల్గా అమ్మ రంగస్థలం నుంచి వచ్చిన వాళ్ళు లెజెండ్స్ ఉన్నారు మా యంగ్ మెన్స్ హ్యాపీ క్లబ్ అని కాకినాడలో ఉంది 100 సంవత్సరాల చరిత్ర దానికి అందులో నుంచి రావు గోపాలరావు గారు అంజలి గారు ఎస్వి రంగారావు గారు అందరూ అక్కడి నుంచి వచ్చినవాడే అక్కడి నుంచి వచ్చినవాడే చాలామంది లెజెండ్స్ థియేటర్ నుంచి వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారమ్మా అయితే నాకు పర్సనల్గా థియేటర్ నుంచి వచ్చి ఇక్కడ బాగా నాకు హైక్ ఇచ్చిన పెద్దగా లేరు కానీ నా అంతటి నేను కానీ వచ్చి చేశాను ఈఎంఐ పరిచయం చేసి అందరితో మిత్రులు కలిసి చేసేవాళ్ళం నేను జ్యోతి మనసు మమతలో 3 క్యారెక్టర్లు చేశాం ఈసారి అమ్మాయి ఖాళీ లేక నేను కూడా చేసుకున్నాను ఇట్స్ వెరీ క్లోజ్ టు మీ వెరీ పర్సనల్ నాకు చాలా బాగా కాపరేట్ చేస్తుంది మంచి ఆర్టిస్ట్ దాంతో మేము అందరం అలా చేయడంతో నాటకాలు రంగస్థలం అంటే తూర్పు గోదావరి అటు సైడే మొత్తం రాజమండ్రి రాజమండ్రి గుంటూరు ఇటు సైడ్ అయితే ఇంకా రంగస్థలంకి బ్రహ్మాండంగా ప్రాణం పెట్టేస్తారు మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కూడా అక్కడ నుంచి అక్కడ మరి అమ్మ నాన్న నాన్నగారు మంచి బాగా మంచి ఆర్టిస్ట్ కాబట్టి సీఎన్ మూర్తి అంటే మంచి ఇంకా నాటకం అంటే ఇంకా ప్రాణం బ్రహ్మాండంగా చేయించి అందరితో చేయించేవారు పల్లెటూరులోకి వెళ్ళి కూడా మేము నాటకాలు చేయించేవాళ్ళం వాళ్ళు కూడా తీసుకురావాలని చెప్పేసి అక్కలు చెల్లెలు కానీ నాకు తమ్ముడు ఉన్నాడు ఓకే ఆయన ఆర్టిస్ట్ కాదు ఆయన ఏం చేస్తుంటారు సార్ ఆయన కేమ్ మున్సిపల్ కార్పొరేషన్లో క్లర్క్ చేస్తున్నారు ఓకే ఓకే సో మీరు మాత్రం డాక్టర్ ప్రజలకి సేవ చేస్తూ సో ఎలా సార్ అసలు ఒక డాక్టర్ యాక్టర్గా అంటే రంగస్థలం ఏంటి ఇట్లా నాన్నగారి వచ్చేయడం ఓకే కానీ ఇంతవరకు రావడం అంటే నాటకాలు వేరు మరి సీరియల్ వేరు ఈ పేరు తెచ్చడం వేరు ఎలా సార్ అంటే ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు ఇవన్నీ చాలా కష్టం ఒక మార్నింగ్ 6:37 మేము రిహార్సల్స్ పెట్టేవాడిని నాటకం రిహార్సల్ చేసుకుని హాస్పిటల్కి వెళ్ళేవాడిని మళ్ళీ హాస్పిటల్ అయిపోయి మళ్ళీ రిహార్సల్ చేసేవాడు అంతలా నైట్ టైం మళ్ళీ అలాగా డాక్టర్ అంటే నిజం చెప్పాలంటే దేవుడి తర్వాత దేవుడు అని చాలామంది అసలుకి అది నిజం చెప్పాలంటే కరోనా టైంలో కూడా చాలామంది చాలా ఫేస్ చేశారు సార్ అప్పుడు మీ దగ్గరికి ఏమైనా కేసులు వచ్చాయా ఇప్పటికి కూడా కరోనా టైంలో కూడా పేషెంట్ని ఇలాగే చూశాను నేను ఇప్పుడందరూ కూడా తెరలు కట్టేసుకుని అవతలను చూస్తాను వాళ్ళ జాగ్రత్త వాళ్ళ పాటిని పాటించకూడదని అంటలేదు కానీ ఆ ఇంటరాక్షన్ లేకపోతే పాపం వాడికి చూసారు వచ్చిన చూడలేకపోయి ఉంటారు మన జాగ్రత్త మనం ఉంటూ పేషెంట్ ధైర్యం చెప్పుకుంటూ వచ్చారు ఇంచుమించు 26 కేసులు చేశాం కరోనా కేసెస్ ఇక్కడ హైదరాబాద్ కూడా దూరంగా ఉండి ఫోన్లో చేసి అన్నీ చేశారు అందరూ చక్కగా హ్యాపీగా ఉన్నారు బాగా సివియర్ అయితే హాస్పిటల్ పెట్టి చేయించుకుంటాం అది వేరే సంగతి తప్పదు కానీ అమ్మా డాక్టరు పేషెంట్ వైపు వీళ్ళు ట్రీట్ చేయాలమ్మా ఏదో వచ్చాడో చేసేస్తాం అని కాకుండా మనకైతే ఎలా ఉంటుంది ఇది మనకి మన ఫ్యామిలీ అలాగా అన్నెసరిగా ఏదో రాసేసి వాళ్ళని బాధ పెట్టకుండా వాళ్ళని వాళ్ళ వైపు చక్కగా మాట్లాడి కొంత ధైర్యం తీసుకొస్తే సగం జబ్బు తగ్గిపోతుంది ఆ విధంగా ట్రీట్మెంట్ ఇస్తే బాగుంటుంది నా ఉద్దేశం అది అంతకంటే ఇవాళకున్న అక్కడ అస్తవాస్ చాలా మంచి డాక్టర్ గారి అని వచ్చేవాడు తప్పించి అలా అయింది సో చాలా వరకు డాక్టర్లు అంటే ఇప్పుడు అప్పుడు ఒక డాక్టర్ అంటే దేవుడు చూసేవాళ్ళు ఇప్పుడు ఏంటి డాక్టర్ అంటే స్వార్థం అనే వరకు వెళ్ళిపోతున్నా అన్న వచ్చేస్తాను చాలా కొంతమంది వల్ల ఈ టాస్క్ ఉన్నాయమ్మా అన్నసరిగా ఏదో చేసేది ఏదో చేద్దాం అలా కాకుండా మన అటువైపు వెళ్ళి ఎంతో కొంత సేవ చేయాలి తప్పదు అది మనం పుట్టిన తర్వాత మనం చేయాలి అంటే డాక్టర్ అవ్వాలంటే నాట్ ఏ ఈజీ థింగ్ కదండి సార్ ఎంబీబీఎస్ చేయాలంటే కష్టం చాలా అంటే బంక్ కొట్టడం అంటే చిన్నప్పుడు చేశారు అప్పుడు కూడా బంక్ కొట్టారు ఏమన్నా చాలా బంక్ కొట్టారైతే ఎలా సార్ అంటే వీటి వైపు చేస్తూ అంటే ఎగ్జామ్స్ రాయాలంటే చాలా కష్టం చాలా ఇంట్రెస్ట్ అమ్మా థియేటర్ సైడ్ చాలా ఇంట్రెస్ట్ నాకు ఈ ఆ తృప్తి అమ్మా కొన్ని కోట్లు పోసిన రాత్రి అబ్బా ఒక మంచి సందేశాన్ని ఇచ్చాము అన్న తృప్తి మీకు ఒక విషయం ఉదాహరణ చెప్తాను నంది నాటకోత్సవాల్లో మేము సౌందర్య భారతం ఒక నాటిక చేస్తున్నాం ఓకే ఏమా నాటిక చేస్తున్నప్పుడు నాటిక చూసి ఒక ఆయన అయిపోయిన తర్వాత మీడియా అంతా వచ్చింది సార్ అలా ఒక ఆయన ఏడుస్తూ స్టేజ్ మీకు వచ్చేసాడు ఏడుస్తూ వచ్చి ఇప్పటి వరకు నేను నా తండ్రిని ఎక్కడో పెట్టాను సార్ మేము 4 బ్రదర్స్ వాళ్ళు ఎవరు సరిగ్గా చూడలేదు ఎక్కడ పెట్టాం ఇప్పుడు ఈ నాటి చూసిన తర్వాత ప్రేక్షకుడు సాక్షిగా చెప్తున్నాను నేను ప్రేక్షకుడు సాక్షిగా నా తండ్రి నా దగ్గర పెట్టుకుంటాను సార్ అన్నాడు ఈ మీడియా అడిగితే ఆ స్పందన చూడండి సార్ అదే నాకు పెద్ద నంది అంతే కదా నాకు నంది అక్కర్లా అది నాకు కావాల్సింది అందుకోసం ఈ నాటి చేశాను నేను
ఈ వచ్చిన 600 మంది 700 మంది ప్రేక్షకులు ఉన్నారు, అందరూ ఒక్కడ మారితే చాలు సార్, తల్లిదండ్రులని వృద్ధాశ్రమంలో వదిలేసి వదిలే కాకుండా దగ్గర పెట్టుకొని నీకు ఎంత వీడు అంతా చెయ్యి, నువ్వు గింజతే గింజైపోయి ఆ పంచపక్ష నీ ప్రేమ ఆ మాటలు చాలు వాళ్ళకి అని చెప్తూ ఒక సందేశం చేశారమ్మా. అమెరికాలో ఎలా ఉంటారు, అమెరికా నుంచి ఇండియాలో ఎలా ఉంటుంది అంత మొత్తం కంపేర్ చేస్తూ నాటికని చాలా చక్కగా ప్రదర్శన చేసాం. ఆ మార్పు చూడండి సార్, అది పెద్ద మార్పు అంటే అలా రావాలి సార్, అది అందుకోసం ఈ నాటికి చేస్తాను ప్రతి చోట. స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారమ్మా ప్రేక్షకులు గుంటూరులో, అందరూ పెద్ద పెద్ద వాళ్ళందరూ స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారు. నాటికి ప్రతి చోట చేయండి సార్, ఈ నాటికి పిల్లలు చూడాలి తప్పకుండా. ఈ రోజుల్లో తల్లిదండ్రులను సరిగ్గా చూసుకుని పిల్లలు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి చూపించండి సార్ వాళ్ళకి అని చెప్పేసి. అంటే నాటకాలు ఏవైతే ఉన్నాయో సార్, నాటకాలు ఏవైతే ఉన్నాయో, అంటే ఇప్పుడు మామూలుగా మన సీరియల్ అనుకోండి రికార్డ్ చేసుకొని వీడియోలు మనకు దొరుకుతూ ఉంటాయి, సీరియల్ అయినా సరే సినిమాలు అయినా, మరి నాటకాలు ఎలా సార్? అవి కూడా మనకి స్పాట్ లో ఉంటాయి. ఈ మధ్య ఇప్పుడు ఇంత డెవలప్మెంట్ వచ్చింది కాబట్టి యూట్యూబ్ లో ఒక ఆయన పెడుతున్నారు నాటకాలు, కొన్ని ఈ రంగస్థలం చేసినవన్నీ అందరూ చూడాలనే ఉద్దేశంతో ఏదో ఛానల్ ద్వారా పెడుతున్నారు, ఆయన కూడా యూట్యూబ్లో పెడుతున్నారు. అందరూ చూడరుగా, నాటకం స్కిప్ చేసేస్తారు అంతే, నాటకం అంటారు. నాటకాన్ని ఆదరించాలని ప్రయత్నించుకుంటారు. నేనే చెప్తా, సినిమా టికెట్ అడ్వాన్స్ తీసుకుంటే రిజర్వేషన్ చేసుకొని టికెట్ చేయించుకొని 200 రూపాయలు ఉన్న టికెట్ నువ్వు సినిమాకి వెళ్తావు, నువ్వు లైవ్ ప్రోగ్రామ్ నీ ఇంట్లో బాధించా చూపిస్తారు అక్కడ వీరికి. ఆ లైవ్ ప్రోగ్రామ్కి 10 రూపాయలు టికెట్ పెట్టుకుని వెళ్ళావు, పెట్టారు అసలు పెట్టండి. నీకు పార్కింగ్కే 50 రూపాయలు తీసుకుంటాడు, 20 రూపీస్ నాటి చూడు, కళాకారులు చూడు ఎంత చక్కగా చేస్తారు. అసలుకి అంటే ఇన్వాల్వ్మెంట్తో ఇంత చేస్తుంటారు కదండి సార్, అయినా ఇంతమంది అంత ఆదరణ రావట్లేదు ఎందుకని అంటారు, ఏ రీజన్ అంటారు మరి? నాటకం అనేసరికి ఇప్పుడు ఎప్పుడైతే ఇప్పుడు అది కూడా చేయకపోతే ఇది కూడా మేము చేయకపోతే ఈ నాటకాలు చేయకపోతే ఇప్పుడు హరికథలు ఎలాగైతే మరుగుపడిపోతున్నాయో అలా ఒకటి కళ్ళన్నీ పక్కెళ్ళిపోతాయి. ఏమా ఎవరో ఒకరు ఇనిషియేటివ్ తీసుకొని మన కళల్ని మన సాంప్రదాయాన్ని కాపాడుకోకపోతే మనం ముందు తరానికి మనం ఏమి ఇవ్వలేదు, ఏమి ఇవ్వలేరు, ఏమిలేవండి. టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ అన్ని మరుగుతున్నాయి, మనం వచ్చేసరికి అరికెతలు ఉన్నాయా తప్పిడుగుళ్ళు ఉన్నాయా అనుకోవడం తప్పించి అలా ముందు తరానికి ఇంకేమీ ఇవ్వలేము. ఎప్పుడైతే మనం ఇలా చేసుకుంటూ వెళ్ళలేమో అప్పుడు నాటకం బతుకుతుందమ్మా, లేదా నాటకం బతుకదు. నది చెప్తాను నేను, మీరు మీ తల్లిదండ్రులని భార్యని పిల్లల్ని ఎలా ప్రేమిస్తారో అలా ఒక కళను ప్రేమించాలి, నో డౌట్. చూడు, చేయించు, ఇంకోటేదో చేయి, ఇంకోటేదో చేయి, ఆ కళాకారుడికి ఏదో ఒకటి చేయి, ఇంకేం కావాలమ్మా? అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో సీరియల్ సినిమాలు అంటేనే పంపించట్లేదు సార్, చాలా వరకు ఇప్పటికీ అది ఉందన్నమాట, ఏదో ఒక నెగిటివ్ ఉంది కార్నర్ని ఆలోచిస్తున్నారు. మరి నాటకాల వైపుకి సినిమా చూస్తే పాడైపోతాడు, నాటకం చూస్తే బాగుపడతాడు, మంచి నాలెడ్జ్ నాటకం చూస్తే, సినిమా చూస్తే పాడైపోతాడు, నో డౌట్. అదే చెప్తాను అందరికీ నేను, పిల్లలకు నాటకాలు చూపించండి, నాటకం అంటే ఏడు చెప్పండి. ఇవాళ సినిమా చూసి వాడి స్టెప్పుల గురించి వాడి పాటల గురించి చెప్తావు, నాటకం చూసి ఇంటికి వెళ్ళి ఏం మాట్లాడు, ఏం మాట్లాడరు. పిల్లలు చెప్పండి, బా పలానా నాటకం చాలా అద్భుతంగా చేశారయ్యా, పలానా పాత్ర ఎంతో ఇదిగా చేసింది అని చెప్పండి, చూపించండి పిల్లలకి. పిల్లలు ఎప్పుడైతే చూశారో ముందు తరానికి మనం నాటకాన్ని అందిస్తాం కదా. అంతే, ఖచ్చితంగా. మరి అది సార్ ఇప్పుడు నాట సినిమాలు అంటే మనము ఎవరైతే ఉంటారో హీరోలు ఎవరైతే ఉంటారో, మనకు బాలకృష్ణ నాగార్జున ఇష్టం, మహేష్ బాబు ఇలా చెప్తాం, మరి నాటకాలలో కూడా లెజెండ్స్ ఉన్నారు, వాళ్ళలో మీకు బాగా ఫేవరెట్ ఎవరు, మీరు ఇన్స్పైర్ అయిన పర్సన్ ఎవరు? ఇన్స్పైర్ అంటే ఏమా, మనం చూడని పాత్రలు ఉన్నాయి కొన్ని. ఏమా తక్కువ ఏంటమ్మా, యశ్వరంగారు నాటకం ఉంటే తక్కువ, రావు గోపాల గారు నాటకం ఉంటే తక్కువ, ముందు తరం ఫస్ట్ తరం బళ్ళారి రాఘవ గారు లెజెండ్ లండన్లో స్టాచ్యూ కట్టారంటే ఆయనకి అర్థం చేసుకోండి, ఒక థియేటర్ ఆర్టిస్ట్కి లండన్లో స్టాచ్యూ కట్టారంటే చూసుకుంటాం. లండన్లో బళ్ళారి రాఘవ గారి గురించి చెప్పాలంటే పుంకాలు పుంకాలు, అలా లెజెండ్స్ ఉన్నారమ్మా నాటకంలో. అది పునాది, ఇదన్నిటికీ పునాది అదే, తల్లి అదే, అదే అంటారు అక్కినాశ్వరరావు కూడా, నా తల్లి అది, నా భార్య ఇది, ఇద్దరిని సమానంగా చూసుకుంటున్నారు, రెండు కళ్ళు అంటాడు ఆయన. నేను విన్నది ఏంటంటే గుర్రం జాష్వా గారు మీకు బాగా అంటే చాలా ఇష్టం అని విన్నాను, ఎందుకు సార్ అంత ఇష్టం ఎందుకు? దళిత కుటుంబంలో పుట్టి, ఒక దళిత కుటుంబంలో పుట్టడమ్మా, అప్పట్లో ఎలా ఉండేదంటే వాళ్ళు ఒక చిన్న కుండలాడు తెచ్చుకుని మెళ్ళలో వేసుకున్నారు కుండ, అదే వాడాలమ్మా, వాళ్ళు కూడా బయట ఊరి వీల్లేదు అందులో పోయాలి, అంత దారుణంగా ఉండేది పరిస్థితులు అప్పట్లో.
అంత దారుణమైన పరిస్థితుల్లో అయినా గజారోహణం చేయించుకున్నాడు పెద్ద పెద్ద కవులతో. గజారోహణం అంటే మాటలండి, మాటల ఒక మామూలు ఎక్కడో మురుక్కాల పక్కన జీవించిన వ్యక్తి వచ్చి ఎన్నో మాటలు పడి కవులతోటి అగ్రకులాలతోటి ఎన్నో మాటలు పడి వచ్చి ఇప్పుడు వాళ్ళ చేతే గజారోహణం చేయించుకున్నాడంటే ఎంతమంది మహాకవి అండి గురం చేసుకుంటే. అందుకే బాలసుబ్రహ్మణ్యం గారు కూడా హరిశ్చంద్ర పద్యం పాడుతున్నప్పుడు ఒక ఆయన పాడుతుంటే గుర్రం జాషువంటాడు ఆయన, బాలసుబ్రహ్మణ్యం గారు గుర్రం జాషువంటాడు ఆయన, గుర్రం జాషువ అంటాడు. ఆ రాక అంత ఒత్తి ఎందుకిస్తుంటే అంత ఇది ఉంది చెప్పడం కోసం అది అది ఆ పవర్ గురించి గుర్రం జాషువంటాడు. నాకు చాలా ఆనందం వేసింది అనగానే. సార్ మరి గుర్రం జాషువ గారు అంటే మీకు అంత ఇష్టం కాబట్టి ఆయన దాంట్లలో పద్యాలలో కానీ ఒక్క పద్యం మా కోసం మా ప్రేక్షకుల కోసం. రాజు మరణించెనొక తార రాలిపోయే, కవియు మరణించెనొక తార గగనమెక్కే, రాజు జీవించే రాతి విగ్రహములయందు, కవియు జీవించే ప్రజల నాల్కలయందు. సూపర్ సార్. నిజంగా కవి కళాకారుడు ప్రజల హృదయాలు ఉండిపోతాడమ్మా. అవును, మరణం ఉండదు కవి కళాకారుడికి, కవికి మరణం ఉండదు. ఇవాళ ఘంటసాగర్ గారు ఎంతవరకు చూసుకుంటున్నాం మనం ఏమ్మా, కళాకారులు ఎంతమంది మనం చేస్తున్నాం, మరణం ఉండదమ్మా వాళ్ళకి, మరణం ఉండదు. అది చదువుతున్నప్పుడు గుర్తుపెట్టుకుంటూనే ఉంటాం మనం. అటువంటి గుర్రం జాషువా గారు అంటే అది.